తొమ్మిదవ వచనం నుండి 12వ వచనం వరకు చదువు. 12th చాప్టర్ ఫ్రమ్ 9th వర్స్ టు 12th వర్స్. 9 నుండి 12. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లకు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం మీకు ధనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు ధనాలు, మరి సాయంకాలం కూడా ఇక్కడ దీవించండి. ఇప్పుడు మరి మేము మీ యొక్క వాక్యంలో నుండి లోతైన విషయాలు మేము తెలుసుకొని, ఇప్పుడు మరి మేము విశ్వాసంలో ఎదిగి, మరి మేము మీ యొక్క వాక్యంలో ఆనందించి, ఇప్పుడు మరి మీ యొక్క రాకడను ప్రేమించే విధంగా ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం మరి మేము చూస్తుండగా, ఇప్పుడు మరి మాకు ముందుగానే మీ యొక్క కృపతో మరి మాకు బయలుపరిచినారు మీకు ధనాలు. ఇప్పుడు మరి సంఘంగా మరి మేము ఈ యొక్క బైబిల్ పఠనం చేస్తుండగా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. ఇప్పుడు మరి మేము మీ యొక్క వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకునడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యంలో ఇంకా ఎక్కువగా ఎదిగి మరి మీ యొక్క సాక్ష్యమును మరి మేము కలిగి ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ, సమయాన్ని దీవించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును. సో ఇక్కడ మరి మనం ఆల్రెడీ చూసినాం, అక్కడ లాస్ట్ వీక్ డెవిల్ సాతానుని లేకుంటే డ్రాగన్ విషయంలో మరి మనం గమనించినాం ఏంటంటే, సెకండ్ హెవెన్ నుంచి, సో హీ వాజ్ క్యాస్ట్ అవుట్, సేటన్ అండ్ హిస్ ఏంజిల్స్ వేర్ క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు ఎయిర్. సో అది ఫస్ట్ స్టెప్ అనమాట, ఫస్ట్ స్టెప్ ఆఫ్ డౌన్ ఫాల్. మరి సాతానుడు మరి మొదటి స్టెప్లో పరలోకం నుండి మరి ఆకాశంలోనికి అనగా భూమి మీదకి త్రోయబడినాడు. కానీ అక్కడ మనం చూస్తున్నాం క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు ఎయిర్ అండ్ ఫ్రమ్ ఎయిర్ టు ఎర్త్ అండ్ ఫ్రమ్ ఎర్త్ టు అబేస్, అంటే బాటమ్లెస్ పిట్ అనమాట, అండ్ ఫ్రమ్ అబేస్ టు లేక్ ఆఫ్ ఫైర్, అంటే పరమండలం నుండి వాయు సంబంధమైన పుత్రుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి రాజకుమారుడు, సో అతడు వాయు సంబంధమైన దాంట్లో ఉండే, దాని తర్వాత అక్కడ నుండి భూమి మీదకి త్రోయబడినాడు, తర్వాత భూమి మీద నుండి అంతులేని గోతిలో, తర్వాత అంతులేని గోతి నుండి నిత్య అగ్నిగుండంలోనికి పడవేయబడినాడు అనేది, సో వాని యొక్క డౌన్ఫాల్ మనం చూస్తున్నాం. సో ఆ విధంగా మరి సాతానుడు పడద్రోయబడినాడు అనేది మరి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం 8వ వచనంలో అండ్ ప్రివెల్ నాట్, వాడు జయించలేకపోయినాడు అంటున్నాం. సో అండ్ ప్రివెల్ నాట్ నీదర్ వాజ్ దేర్ ప్లేస్ ఫౌండ్ ఎనీ మోర్ ఇన్ హెవెన్, అంటే అక్కడ మనము లాస్ట్ టైం మనం చూసినాము ఎనీ మోర్, అంటే ఇంకా ఎక్కువ ఎప్పుడు కూడా తనకు నో ప్లేస్ ఇన్. సో ఇది మనం ఆల్రెడీ మనం చూసినాము జస్ట్ ఇమాజినరీ డ్రాయింగ్లో, ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్ అండ్ థర్డ్ హెవెన్. సో వాని స్థలము మరి అక్కడ వాయు సంబంధమైన పుత్రుడు కాబట్టి, సో అక్కడ వాడు మధ్య ఆకాశంలో వాడు ఉండే కాబట్టి అక్కడ నుండి భూమి మీదకి త్రోయబడినాడు అనేది మరి మనం చూసినాం. కాబట్టి ఈ పరమండలంలో వానికి ఇంకా స్థలం లేదు, మరి వాడు ఇప్పుడు ఎక్కడ స్థలం ఉంది అంటే వానికి భూమి మీదకి వచ్చేసినాడు. సో మనం అది ఆల్రెడీ మనం చూసినాం ఇక్కడ ఎర్త్. సో ఇక్కడ నుండి భూమి మీదకి త్రోయబడినాడు. సో ఈ భూమి మీద నుండి మరి బాటమ్లెస్ పిట్ ఫ్రమ్ బాటమ్లెస్ పిట్ లేక్ ఆఫ్ ఫైర్. సో అక్కడ మనం చూసినాం అక్కడ ఆ యొక్క
పరమండలంలో యాక్చువల్లీ పరలోకంలో వాని స్థానం ఉండే కేరుబుగా ఉన్నప్పుడు దేవుడు వానికి క్రిందికి తోచేసినాడు. సో వాని నివాస స్థలము మరి ఆ యొక్క అంధకార శక్తులు, మరి మనం చూసినాం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ 16వ వచనము, తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని రెండు మనం పోల్చి చూసుకున్నాం పోయిన వారం. కాబట్టి ఆ 6వ అధ్యాయము 12వ వచనంలో ఉండేటివన్నీ కూడా ఈ అంధకార శక్తుల యొక్క సంబంధమైన మరి విషయాలు మనం చూసినాం. కాబట్టి అక్కడ నుండి మరి ఇప్పుడు మనం చూసినాం 2వ ఆకాశంలో మరి అక్కడ యుద్ధం జరిగింది, వార్. సో వార్ జరిగినప్పుడు మిఖాయేలుకు, తర్వాత లూసిఫర్కి వార్ జరిగిన తర్వాత అక్కడ నుండి భూమి మీదకి త్రోయబడినాడు. సో ఈ భూమి మీద వాని టైం ఓన్లీ 3.5 ఇయర్స్, కంప్లీట్గా భూమి మీద వాని సమయం 3.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద ఉండే అక్కడ. మరి అది 7 ఏళ్ళ శ్రమకాలము. తర్వాత భూమి నుండి అంతులేని గోతిలో త్రోయబడతాడు. తర్వాత అక్కడ నుండి నిత్య అగ్నిగుండంలోనికి పడవేయబడతాడు. సో అది వాని యొక్క డెస్టినేషన్ అనమాట. సో అపవాది లేకుంటే సాధారణ యొక్క డెస్టినేషన్ అంటే పతనం అనమాట. వాడు చివరికి అంతులేని గోతిలో నుండి నిత్య నరకంలోనికి పడవేయబడతాడు. అది మనం ప్రత్యక్ష గ్రంథంలో మరి వాని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆ సాతానునికి మరి పరలోకంలో ప్లేస్ లేదు, నో ప్లేస్ ఎనీమోర్ ఇన్ హెవెన్. పరలోకంలో తనకు ఇంకా ప్లేస్ లేదు అనే మాట అక్కడ మరి మా రాయబడింది ఏంటంటే, వాజ్ దేర్ ప్లేస్ ఫౌండ్ ఎనీమోర్ ఇన్ హెవెన్, సో నీదర్ వాజ్ ప్లేస్, అంటే అక్కడ స్థలం ఇంకా లేదనమాట. సో వాడు కంప్లీట్గా భూమి మీదకి త్రోయబడినాడు. సో అది వరకు మనం చూసినాం ఇక్కడ మరి బైబిల్లో చాలా ఉదాహరణలు, మనం యోగ గ్రంథం ఒకటి మనం చూస్తాం. సో భూమి మీద నుండి ఈ స్థలం వరకు వెళ్ళినాడు. యోగ గ్రంథంలో మనం చూస్తాం అక్కడ యోగ విషయంలో మరి ఛాలెంజ్ చేయడానికి భూమి నుండి దేవుడుండే పరలోక స్థలంలో దాకా వెళ్ళినాడు. అంటే వానికి ఈ 7 ఏళ్ళ శ్రమకాలంలో మిడ్ పాయింట్ వరకు, ఆ యుద్ధం జరిగేంత వరకు వానికి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే దారి ఉందన్నమాట. అంటే అవకాశం ఉంది, వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు, మరి మన మీద నేరం మోపేవాడు అని. కాబట్టి సో వానికి భూమి మీద నుండి పరలోకానికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు అనమాట. సో అందుకే పేతురు రాస్తాడు కదా, వాడు గర్జించు సింహములే తిరుగుతున్నాడంట. సో తిరగడం అనేది వాని పని అనమాట. సో భూమి మీద నుండి ఈ వాయు సంబంధమైన వాటి నుండి వాటన్నింటిలో తిరుగుతున్నాడు, వాడు సంచరించుచున్నాడు అనమాట. సో వాని పని అనమాట. సో అక్కడ నుండి ఆ ఇక ముందట వానికి భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే ప్లేస్ లేదు ఇంకా, దేవుడు దానికి మూసేసినాడు అనమాట, వాని ద్వారం మూసేసినాడు. కాబట్టి అక్కడ మరి ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏం జరిగిందంటే 9వ వచనంలో అక్కడ మనం చూసినాం, అండ్ ద గ్రేట్ డ్రాగన్ వాస్ క్యాస్ట్ అవుట్ దట్ ఓల్డ్ సర్పెంట్ కాల్ ద డెవిల్ అండ్ సేటన్ విచ్ డిసీవ్డ్ ద హోల్ వరల్డ్ హీ క్యాస్ట్ అవుట్ ఇన్ టు ది ఎర్త్ అండ్ హిస్ ఏంజల్స్ వేర్ క్యాస్ట్ అవుట్ విత్ హిమ్. తెలుగులో చదువు. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ సాతానుని గురించి కొన్ని మాటలు, ఇక్కడ టైటిల్స్ కొన్ని ఇవ్వడం జరిగినాయి. సో మొదట మనం చూస్తాం అక్కడ ఓల్డ్ సర్పెంట్, ప్రాచీన సర్పము, ఘట సర్పము కదా తెలుగులో, ప్రాచీన సర్పము, ఓకే, ఓల్డ్ సర్పెంట్ అనే మాట ఉంది. సో అండ్ ద గ్రేట్ డ్రాగన్ వాస్ క్యాస్ట్ అవుట్. సో గ్రేట్ డ్రాగన్ అంటే అక్కడ మనం చూసినాం అక్కడ మహాఘట సర్పము. సో వాని యొక్క టైటిల్స్ కొన్ని ఇవ్వడం జరిగినాయి. సో దాంట్లో మొదట వాని పేర్లు అంటే దట్ ఓల్డ్ సర్పెంట్, మరి పాత సర్పము, ఓల్డ్ సర్పెంట్. సో ఓల్డ్ సర్పెంట్ అనగానే మరి మనకు తెలుసు అక్కడ ఏంటంటే ఆ ఏదైనా తోటలోనికి మనం వెళ్తాం. సో దీంట్లో సర్పెంట్ అనగానే సబ్టిల్, షార్ప్, దాని యొక్క డిస్క్రిప్షన్స్ అనమాట, పాయిజనస్, ట్రెకరస్, మోసం అనమాట. సో ప్రాచీన సర్పము అనే మాట మరి కుయుక్తి పరుడు అనమాట, సప్టిల్. ద సర్పెంట్ వాజ్ మోర్ సప్టిల్ అనే మాట మనము ఆది కాండంలో మనం చూస్తాం వాని గురించి. సో కుయుక్తి పరుడు, మరి చురుకు గెలవాడు, తర్వాత విషపూరితంలో ఉన్నవాడు, తర్వాత మోసగాడు అనమాట, ట్రెకరస్ అనే మాట మరి అక్కడ చూస్తున్నాం. తర్వాత ఇంకొక మాట మనకు కనబడుతుంది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఏం పేరు ఉంది టైటిల్, కాల్ ది డెవిల్. ది సర్పెంట్ ఇస్ కాల్ డెవిల్, డెవిల్.
సో డెవిల్ అనే మాటకు మరి మనం గ్రీక్లో వెళ్ళి చూస్తే డయాబోలస్, ఓకే, గ్రీక్ పదము. దాంట్లో దీనికి రెండు మీనింగ్స్ ఉన్నాయి, ఓకే, రెండు అర్థాలు ఉన్నాయి. ఈ డెవిల్ అనే మాట గ్రీక్ పదంలో డయాబోలస్ అంటే దానికి రెండు పదాలు ఉన్నాయి. ఒకటి స్లాండర్, స్లాండర్, తర్వాత ఫాల్స్ అక్యూజర్, అక్యూజర్, ఓకే, ఫాల్స్ అక్యూజర్. సో ఇక్కడ చూసినాం ఇది ఈ రెండు పదాలు, డెవిల్ అంటే డయాబోలస్ అంటే ఒకటేమో స్లాండర్, తర్వాత ఆ పదం ఎక్కడ ఉందంటే మనం కృత నిబంధనలో పౌలు రాస్తాడు ఒక చోట మనిషి యొక్క గుణ లక్షణాలలో ఒకటి రాస్తాడు. మొదటి తిమోతి 3:11 చూద్దాం, 3:11 1 Timothy 3:11. సో అక్కడ ఏముంది, స్లాండర్ అంటే వంచడం అనమాట, స్లాండర్స్ వంచవాడు, ఓకే. సో వంచవాడు అంటే డెవిల్ అనమాట. సో అది ఇంకొక పదము, దాంట్లో గ్రీక్ భాషలో వచ్చే డయాబోలస్ అనే పదానికి మీనింగ్ అనమాట. స్లాండర్ అంటే వంచవాడు అనమాట. సో దయ్యము వంచేవాడు అనమాట. ఇంకొక మాట 2 Timothy 3:3 ఉంది, 2 Timothy 3:3 ఫాల్స్ అక్యూజర్, నేరం మోపేవాడు అనమాట. అబద్ధంగా నింద మోపేవాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినాం అక్కడ మనిషి గురించి రాస్తున్నాడు, కానీ అది సాతాను యొక్క గుణ లక్షణం రెండోది. సో ఫాల్స్ అక్యూజర్ అంటే అబద్ధంగా నింద మోపేవాడు అనమాట. సో అబద్ధంగా నింద మోపేవాడు ఎవరి గుణ లక్షణం అది, సాతానుంది, డెవిల్ అనమాట. డెవిల్ అంటే డయాబోలస్, డయాబోలస్ అంటే వాడు ఫాల్స్ అక్యూజర్ అనమాట. అబద్ధంగా నింద మోపడం అనమాట, అంటే లేనికి చెప్పడం అనమాట. నింద మోపడం అనేది అక్కడ మరి మనం చూసినాం. సో ఇంకొకటి థర్డ్లీ వాని పేరేముందంటే సేటన్, ఓకే, డిస్క్రిప్షన్ సేటన్. దీంట్లో గ్రీక్ పదంలో సేటనస్ అనే పదం వస్తుంది, ఓకే. దీని అర్థం ఏంటంటే అడ్వర్సరీ, అడ్వర్సరీ అంటే విరోధి అనమాట, అడ్వర్సరీ అనమాట, ఓకే. సో అక్కడ మనం చూస్తాం ఈ సేటన్ అనే పదము బైబిల్లో మనం చూస్తాం ఇది దాదాపు 49 times మెన్షన్ చేయడం జరిగింది, 49 times, ఓకే, 49 times ఈ సేటన్ అనే అంటే సాటనస్ అనమాట, సాటనస్ అంటే అడ్వర్సరీ అనమాట. సో 49 times మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది తెలిసింది తెలుసా, బైబిల్లో సాతానుడు అనే పదము ఫస్ట్ టైం బైబిల్లో మెన్షన్ చేయడం జరిగింది 1 Chronicles 21:1 మొదటి దిన వృత్తాంతంలో 21:1 ఫస్ట్ టైం సేటన్ అనే మాట మరి మనకు కనబడుతుంది. తర్వాత 49 times బైబిల్ అంతట్లో ఈ సాతాను అనే పదము కనబడుతుంది, ఓకే. ఫస్ట్ క్రానికల్స్ 21:1 అంతటా సాతానుడు ఏమైంది అక్కడ. సో సైతానుడు ఎప్పుడు కూడా మనం చూస్తాం అక్కడ ఈ 7 శ్రమకాలంలో కూడా సాతానుడు ఆ స్త్రీకి విరుద్ధంగా నిలబడినాడు. సో అక్కడ చూస్తాం అక్కడ కూడా దావీదును ఇస్రాయేల్కు విరుద్ధంగా మరి ప్రొవోక్ చేసినాడనే మాట మనం అక్కడ చూస్తాం. సో సైటన్ అనే పదం అక్కడ ఫస్ట్ టైం మెన్షన్ చేయడం జరిగింది బైబిల్ అంతట్లో 49 times ఉంది, ఓకే. ఇంకా కొన్ని డిస్క్రిప్షన్స్, కొన్ని టైటిల్స్ మనకు ఉండే టైటిల్స్ అంటే ఇవన్నీ కూడా డ్రాగన్, గ్రేట్ డ్రాగన్, ఓల్డ్ సర్పెంట్, డెవల్, సైటన్, సో ఇవన్నీ కూడా వానికి ఒక్క పేరు వాడే వాడే అనమాట. వాన్ సో వాని పేర్లు అన్ని టైటిల్స్ అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కావాలంటే రాసుకోవచ్చు మీరు. ఒకటి ఏంటంటే ద డిసీవర్, మోసగాడు, తర్వాత ద అక్యూజర్ ఆఫ్ ది బ్రదరన్, డ్రాగన్, అపోలియన్, అపోలియన్ అంటే డిస్ట్రాయర్ అనమాట, నాశనం చేసేవాడు, డిస్ట్రాయర్ అపోలియన్, తర్వాత బెయల్జెబూబ్, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, మర్డర్, లాయర్, ఈవిల్, ఇవన్నీ వనుకుండే పేర్లు అనమాట, వనుకుండే బిరుదులు, టైటిల్స్ అనమాట, ఓకే. మరలా చెప్తాను నేను, ఓల్స్ డ్రాగన్, ది గ్రేట్ డ్రాగన్కి ఉండే డిస్క్రిప్షన్ ఏంటంటే గ్రేట్ డ్రాగన్ అంటే ది ఓల్డ్ సర్పెంట్, డెవిల్, సేటన్. ఇంకా వనుకుంటే సబ్ టైటిల్స్ ఏంటివంటే
వానికి చాలా టైటిల్స్ ఉన్నాయి, ఒక్క పేరు కాదు, చాలా సబ్ టైటిల్స్, టైటిల్స్ అన్నీ చాలా ఉన్నాయి వానికి. ఓకే, సో అక్కడ చూసినాం ది డిసీవర్, మోసగాడు, అక్యూజర్ ఆఫ్ ది బ్రదరన్, డ్రాగన్, అపోలియన్ అంటే డిస్ట్రాయర్, బెయల్జెబూబ్, ఏసుప్రభు చెప్తాడు, తర్వాత గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్, మర్డరర్, లయర్, ఈవిల్. సో ఇవన్నీ వానికి ఉండే టైటిల్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ గంభీరమైన విషయం ఏంటంటే విచ్ డిసీవెడ్ ద హోల్ వరల్డ్. కదా ఇక్కడ మనం చూసినాం అక్కడ డిసీవ్ అనే మాట ఉంది, అంటే లోకమును లోకమంతటిని మోసగించినాడు. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ వాడు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ హిస్ ఫాల్ అంటే వాడు పడిపోయిన దినం నుండి లోకమంతటిని మోసం చేయడం అనమాట. సో వాని పని అంతా మోసం చేయడం అనమాట. సో మనం అది గమనించాలి, వాడు మోసగాడు అనమాట, డిసీవర్ అనమాట. సో వాడు మోసం చేసినాడు. ఇక్కడ ఏం చూస్తామంటే హీ వాజ్ క్యాస్ట్ అవుట్ ఇన్ టు ది ఎర్త్. సో ఎక్కడ క్యాస్ట్ చేయడం అంటే భూమి మీదకి త్రోయబడినాడు, ఎందుకంటే అక్కడ వార్ జరిగింది. ఆ వార్ కూడా మనం చూస్తాం అక్కడ స్పిరిట్ వరల్డ్ అంటే ఆత్మీయ లోకంలో, ఆత్మలోకంలో జరిగిన వార్ అనమాట. అంటే మనిషి చూడలేనిది, అంటే మనిషి కనబడింది అక్కడ జరిగిన వార్ అనమాట. ఓకే, మిఖాయేలుకు తర్వాత ఈ యొక్క లూసిఫర్కి జరిగిన వార్లో మరి వానికి స్థలం లేకుండా, వాడు జయించలేకుండా భూమి మీదకి త్రోయబడినాడు. హ్యాండ్ హిస్ ఏంజల్స్ వేర్ క్యాస్ట్ అవుట్ విత్ హిమ్, మరి తనతో పాటు తన దూతలు కూడా మరి క్రిందికి త్రోయబడినారంట. తర్వాత ఇక్కడ మనం చూసినాం ఇక్కడ 10th verse, మరి మనం చూసినాం ఆల్రెడీ వార్ ఇన్ హెవెన్ అంటే పరలోకంలో అంటే పరమండలంలో జరిగే యుద్ధానికి, మరి అక్కడ మనం చూసినాం అక్కడ ఒక ప్లేస్, లొకేషన్ ఎక్కడుంది. తర్వాత లాస్ట్కి మనం చూసినాం లొకేషన్, టైం, తర్వాత ఏమేమి చూసినాం మర్చిపోయినామా, లొకేషన్ చూసినాము, తర్వాత రిజల్ట్ చూసినాము, తర్వాత స్పెక్టేటర్స్ కదా. అక్కడ టైం ఏంటి, టైం అని 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మిడిల్ అనమాట, మిడిల్లో వార్ జరుగుతుంది, అక్కడ పర్లమండలంలో వార్ జరుగుతుంది, అక్కడ అది టైం అనమాట. సో ఆ వార్ జరిగిన తర్వాత అక్కడ ఎక్కడ జరిగిందంటే పరమండలంలో. తర్వాత దాని రిజల్ట్ ఏంటంటే వాడు ఓడిపోయినాడు, దేవుడు గెలిచినాడు అనమాట. సో మిఖాయేలు తన దూతలు గెలిచినారు, మరి సాతానుడు వాని దూతలు ఓడిపోయినారు, కిందికి త్రోయబడినారు. తర్వాత స్పెక్టేటర్స్ అంటే చూసేవారు, ఎవరు చూసినారు దాన్ని ఆనందించినారంటే ఇక్కడ మనకు వస్తుంది 10th verse, అండ్ ఐ హెర్డ్ అ లౌడ్ వాయిస్. ఇక్కడ మనం చూసినాం ఇక్కడ ఒక గొప్ప శబ్దము వినబడిందంట, ధ్వని వినబడింది తెలుగులో చదువు. సో ఇక్కడ మనం చూస్తాం ఈ తెలుగులో మనకు క్రిందికి వచ్చింది, కానీ ఇంగ్లీష్లో మనం చూస్తాం ఇక్కడ అండ్ ఐ హెర్డ్ ఎ లౌడ్ వాయిస్, కదా ఒక గొప్ప ధ్వని వినబడిందంట. సో ఎప్పుడైనా గట్టిగా ఎవరైనా అరిస్తే అందరు అటెన్షన్ అటువైపు తిరుగుతుంది. ఎవరైనా గట్టిగా అరిచినారనుకోండి అందరు ఉరికొచ్చేస్తారు, ఏంటి ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇక్కడ మనం చూసినాం ఇక్కడ ఒక గొప్ప ధ్వని వినబడిందంట, ఒక గొప్ప స్వరం వినబడింది. సో బైబిల్లో మరి ప్రత్యక్షత గ్రంథంలో దాదాపు అ లౌడ్ వాయిస్, గొప్ప ధ్వని అనేది దాదాపు 10 times మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఆ లౌడ్ వాయిస్ అనేది మెన్షన్ చేయడం జరిగిందో సంథింగ్ ఇంపార్టెంట్, అక్కడ కొన్ని అటెన్షన్ అనమాట, మన మన గమనికలను తీసుకొని వచ్చే ధ్వని అనమాట. సో అదే దాదాపు 10 times మరి ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తాం, 10 times ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ ఆ లౌడ్ వాయిస్. ఓకే, సో ఈ లౌడ్ వాయిస్కి ఒక టైటిల్ ఇస్తాం మనం. ఏం టైటిల్ ఇస్తామంటే దిస్ వాయిస్ ఆర్ లౌడ్ వాయిస్ ఇస్ కాల్ ది ఇస్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ది వాయిస్ ఆఫ్ విక్టరీ. అది ఎటువంటి ధ్వని అంటే విజయవంతమైన ధ్వని అనమాట. సో విక్టరీ వాయిస్, ఎందుకు విక్టరీ వాయిస్ అంటే ఆఫ్టర్ ది వార్, అక్కడ వార్ జరిగిన తర్వాత వచ్చిన ధ్వని అనమాట. ఏంటి అది, గొప్ప ధ్వని, విక్టరీ వాయిస్ అనమాట. సో ఎందుకంటే ఎవరు ధ్వని చేసినారు అవన్నీ కూడా మనం ఇక్కడ చూసాం. సో 10 times మెన్షన్ చేయడం జరిగింది. 6వ అధ్యాయం 10వ వచనం ఉంది, 7వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం ఉంది. ఓకే, అక్కడ 3 times అయిపోయింది, 6వ అధ్యాయం 10, 7వ అధ్యాయం 2వ వచనం 10వ వచనం, తర్వాత 8వ అధ్యాయం 13వ వచనం, 4వసారి 10వ అధ్యాయం 3వ వచనంలో,
తర్వాత 12:10 ఇప్పుడు జరిగేది. తర్వాత 14:7 ఏడోసారి ఉంది, 7వ వచనంలో ఉంది, 9వ వచనంలో ఉంది, 14:15 14th chapter 7th verse 9th verse and 15th verse అండ్ దెన్ ఫైనలీ 19th chapter 17th verse 19:17 అక్కడ మరి మనము ఈ గొప్ప ధ్వని ఆ లౌడ్ వాయిస్ అనేది వినబడడం మనం చూస్తున్నాం. సో ఐ హెర్డ్ లౌడ్ వాయిస్ సెయింగ్, హూ మేడ్ దిస్ లౌడ్ వాయిస్, ఎవరు ఈ గొప్ప ధ్వని చేసినారు, ఎవరు చేసింటారు? ఆ వచనం చదువుదాం, ఎవరు చేసినారు ఇక్కడ 10వ వచనం. సో ఆయన విన్నాడు, ఎవరు విన్నారు ఇక్కడ? యోహాను వింటున్నాడు, ఆ స్వరం వింటున్నాడు, గొప్ప ధ్వని విన్నాడు, స్వరం అందరు కేక వేయడం విన్నారు. విన్నప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ గొప్ప స్వరం, అంటే గొప్ప కేక ఎవరు వేస్తున్నారంటే ఆల్రెడీ రక్షింపబడి పరలోకంలో ఉండేవారు ఆనంద గానం చేస్తున్నారనమాట. దే వర్ రిజాయిసింగ్, అందుకే రిజాయిస్ అనే మాట మరి మనం చూస్తాం ఇక్కడ. రిజాయిస్ అనే మాట కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. రిజాయిస్ అనే మాట కూడా బైబిల్లో చాలాసార్లు కనబడుతుంది. రిజాయిస్ అనే మాట, ద వర్డ్ రిజాయిస్ అనే మాట ఇట్స్ అబౌట్ 24 times ఇన్ న్యూ టెస్ట్మెంట్. కృత నిబంధనలో 24 సార్లు ఉంది రిజాయిస్ అనే మాట, కృత నిబంధనలోనే. ఓకే, కేవలం ఒక్క పుస్తకంలో ఎన్నిసార్లు ఉంది? 24 times ఇన్ న్యూ టెస్ట్మెంట్. ఒక్క పుస్తకంలోనే ఎన్నిసార్లు ఉంది? ఏ పుస్తకం అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీన్స్లో ఇట్ మెన్షన్డ్ అబౌట్ 8 times రిజాయిస్. అగైన్ ఐ సే రిజాయిస్. సో రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి అంటే ఇక్కడ కారణం ఉంది, వై వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. సో దట్ ఈస్ వాట్ ది వాయిస్ డిఫైన్స్, ది రిజాయిస్ దే హ్యావ్ ద జాయ్. వాళ్ళకుండే ఆనందం ఏంటంటే సేమ్ ఇన్ హెవెన్, పరలోకంలో. మరి అక్కడ మనం చూస్తాం, పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం అనమాట. అక్కడ ఉండే హెవెన్ ఏంటంటే దేవుడు ఉండే స్థలము. అక్కడ గొప్ప ధ్వని కేక వినబడింది. సో అక్కడ ఏం అనౌన్స్మెంట్ చేయడం జరిగిందంటే, నాట్ ఓన్లీ ద వాయిస్, ఇట్ ఈస్ అన్ అనౌన్స్మెంట్. అక్కడ కేవలము ఒక ధ్వని చేయడమే కాదు, అది కేక వేయడమే కాదు, ఒక్కొక్క అనౌన్స్మెంట్ అనమాట. ఏం అనౌన్స్మెంటో ఇక్కడ చూస్తాం. నంబర్ 1, దాన్ని మనం 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసి చూస్తాం అక్కడ. సో ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం డివైడ్ చేసి చూద్దాం అక్కడ ధ్వని, ఏమేమి ధ్వని చేయడం జరిగిందో. నౌ ఈస్ కమ్ సాల్వేషన్, నంబర్ 1. ఆ ధ్వని లేకుంటే ఆ కేక వినబడడం ఏం వినబడిందంటే, ఏమంటారు బ్రదర్ తెలుగులో, రక్షణ. అది లాస్ట్కి వెళ్ళిపోయింది కదా. సో నౌ ఇస్ కమ్ సాల్వేషన్ అంటే ఏమంటారు, ఇప్పుడు రక్షణ బలము మన దేవుని రాజ్యము మరియు వచ్చాను. సో వచ్చాను అనమాట, నౌ ఇస్ కమ్ సాల్వేషన్, మనకిప్పుడు రక్షణ వచ్చింది అంటున్నారు. అంటే అప్పుడు వారికి రక్షణ వచ్చిందా? సో అదేంటి అనేది మరి మనం అర్థం కావాలి అంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో డెలివరెన్స్ అనమాట, విమోచన అనేది వారికి సంపూర్తిగా అక్కడ దొరికింది. అందుకే ఇక్కడ 8వ అధ్యాయము రోమీల రాష్ట్ర పత్రిక 8:22 చదాం. రోమా 8:22-25 దాకా చదాం. 8:22-25 ఓకే, వారు ఎదురు చూస్తున్నారు. ఏమి ఎదురు చూస్తున్నారు? ఆ విమోచన కొరకు. సో అక్కడ ముందు చూసినాం, ఆ విమోచన అక్కడ దొరికింది అనేది ఆ 12వ అధ్యాయంలో అక్కడ వారు వేస్తున్న కేక అనమాట. ఏంటంటే మాకు విమోచన దొరికింది అంటే
వెయిట్ అనమాట, చాలా వెయిట్ చేసి వారికి దొరికింది అనమాట. సో వాళ్ళు రక్షింపబడినారు ఆల్రెడీ, కానీ ఆ రక్షణ యొక్క ఆనందం, సో దాంట్లో మనం అర్థం కావాలి అంటే ఒక మూడు పాయింట్స్ మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, అది అర్థం కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం రక్షణ అనేది అర్థం కావడానికి మనము దేని నుండి రక్షింపబడినాము అంటే మొదట మరి మనం చూస్తాం ఏంటంటే వి హ్యావ్ బీన్ సేవ్డ్. ఓకే, మనము రక్షింపబడినాం కదా, చాలామంది ఎప్పుడో రక్షింపబడినాం. వి హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ ద సెన్స్ పెనాల్టీ, పాపం యొక్క శిక్ష నుండి మనం తప్పించబడినాము అంటే రక్షింపబడినాము కదా. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును విశ్వసించినావో ఆయన నీ పాపం దగ్గర చనిపోయి తిరిగిలేసినాడని పాపం యొక్క శిక్ష నుండి నువ్వు తప్పించబడినావు. తర్వాత వీఆర్ బీయింగ్ సేవ్డ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అనమాట, వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ సిన్స్ పవర్, పాపం యొక్క శక్తి నుండి మనము ప్రతిదినము మరి తప్పించబడుతున్నాం. సో అది కూడా మరి అది ప్రజెంట్ టెన్స్. తర్వాత వీ షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, ఆ పాపం యొక్క ఆవరణ నుండి మనము తప్పించబడదాం. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ వారి యొక్క రక్షణ యొక్క ఆనందం ఏదైతే ఉందో వారు రక్షింపబడినారు. కానీ ఇక్కడ మనం చూసినాం ఇక్కడ సాతానుడు ఆ యొక్క రక్షింపబడిన వారి మీద అనుదినము ప్రతి దినము దినము రాత్రి కదా ఇక్కడ ఆ మాట రాసింది. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ వాడు ఎవరు పడద్రోయబడినారంటే వాని గురించి అక్కడ రాయబడింది. అక్కడ వెళ్ళి మళ్ళీ చూసాం దేవుని ఎదుట నిందించేవాడు అనమాట. సో విచ్ అక్యూజ్ దెమ్ బిఫోర్ అవర్ గాడ్ డే అండ్ నైట్, దినము రాత్రి వాడు రక్షింపబడిన వారిని నిందించేవాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ ది పవర్ ఆఫ్ పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. సో ఇక్కడ వారు అందుకే గట్టి కేక వేసినారు అనమాట. సో మాకు రక్షణ వచ్చి ఉంది అంటే వాళ్ళు రక్షింపబడినారు కానీ వారి ఫ్యూచర్లో మరి ఎక్కడ మనం చూసినాం ఇక్కడ మనం రక్షింపబడినాం కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఉండే ఆనందము కదా అది చాలా గంభీరమైంది. అందుకే ఇక్కడ వారు అధ్వాని చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూసినాం. సో అది ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నౌ ఇస్ కమ్ సాల్వేషన్ అంటే డెలివరెన్స్ అనమాట. వాళ్ళు ఆ యొక్క అపవాది నుండి సంపూర్తిగా మరి వారికి మరి ఎటువంటి నేరం లేదు ఇంకా వారి మీద. సో వారి యొక్క ఆనందం అది. అండ్ దాని తర్వాత స్ట్రెంగ్త్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ క్రైస్ట్. సో అక్కడ వాళ్ళు ఇంకా ఏం కేక వేస్తున్నారంటే స్ట్రెంగ్త్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ గాడ్ మన దేవుని యొక్క రాజ్యము అండ్ ద పవర్ ఆఫ్ హిస్ క్రైస్ట్ క్రీస్తు యొక్క శక్తి మరి వచ్చి ఉందంట అంటే ఆల్రెడీ అయిపోయింది అనమాట. సో వాళ్ళు ఆ దేవుని యొక్క రాజ్యం అంటే ఆ దండనతో కదా మనం ఉదయకాలం కూడా చూసినాం దేవుడు యేసు ప్రభు ఏ విధంగా రాజ్యము చేస్తాడు విత్ ద స్కెప్టర్ ఆఫ్ రైచస్నెస్ ఆయన చేతిలో ఉండే దండన ఏంటి నీతి అనే దండనతో రాజ్యము చేయని అన్నాడు. సో అది గొప్ప ఆనందం మనకు మరి దేవుని యొక్క రాజ్యము రానయ్యుతుంది కాబట్టి ఇక్కడ వారు ఆ విధంగా ఆనందించినారంట. తర్వాత సెకండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఏమనౌన్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఇవన్నీ రానే ఉంది వచ్చి ఉంది అని చెప్పినారు. నౌ ఇస్ కమ్ అంటే ఆ టైంలో వారికి ఉండే ప్రెజెంట్ టెన్స్ అనమాట. సో వచ్చి ఉంది అని మాట చెప్తూ ఫర్ ద అక్యూజర్ ఎందుకు వారు ఆ ధ్వని చేసినారంటే ఫర్ ద అక్యూజర్ ఆఫ్ అవర్ బ్రదర్ అండ్ ఈస్ క్యాస్ట్ డౌన్ మన సహోదరుల మీద నింద మోపేవాడు క్రిందికి త్రోయబడినాడు అంటే వాడు ఇక పరలోకానికి వెళ్ళి మన మీద దేవుని దగ్గర ఏం నింద మోపలేడు ఇంకా వాడు అంటే వాడు ఏం చేయలేడనమాట. సో ఆ యొక్క విక్టరీ అనమాట ఆ యొక్క విజయం గురించి వారు ధ్వని చేస్తున్నారు. తర్వాత థర్డ్లీ ఏంటంటే థర్డ్లీ మూడో పాయింట్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. వారు ఏ విధంగా వాడిని జయించినారు కదా పదకొండు వచనం సో దే ఓవర్కేమ్ వారు జయించినారు. ఎవరు వారు ఈ రక్షింపబడిన వారు జయించినారు. సో ఎట్లా ఏ విధంగా జయించినారంట సో ఇక్కడ ఇక్కడ కూడా మూడు పాయింట్స్ ఉన్నాయి అక్కడ మనం గమనిస్తే ఒకటి ఏంటంటే వారు ఏ విధంగా జయించినారు నంబర్ వన్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ గొర్రెపిల్ల యొక్క రక్తముతో నంబర్ వన్ ఓవర్కమింగ్ సేటన్ సాతానుని జయించడం ఓవర్కమింగ్ సేటన్ అది నంబర్ వన్ అండ్ నంబర్ టూ
బై ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ, వారి వాక్యం యొక్క సాక్ష్యము. నంబర్ టూ అండ్ నంబర్ త్రీ, దే లవ్ నాట్ దేర్ లైఫ్స్ అంటూ ద డెత్, మరణం అంతవరకు వారి ప్రాణములను ప్రేమించకుండిరి. సో అది మూడు పాయింట్స్ వారు ఆ విధంగా సాతానుని జయించినారన్నమాట. సో అక్కడ కూడా త్రీ పార్ట్స్ ఉన్నాయి, మూడు భాగాలు మనం చూసినాం. సో ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క రక్తము ఏం చేస్తుంది మనకు? రక్షణ ఇస్తుంది. సో అక్కడ రక్షణ అన్నమాట. సో మన పాపము కడగబడుతుంది, యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తంలో మన పాపం కడగబడుతుంది. సిన్స్ ఆర్ క్లెన్స్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. సరే, యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తంలో మన పాపం కడగబడుతుంది. అండ్ అండ్ సెకండ్లీ, బై ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ, వారి వాక్యం యొక్క సాక్ష్యం. ఏంటి వారి వాక్యం యొక్క సాక్ష్యము? ఈ మూడింటితో వారు జయించినారంట. ఎవరిని? సాతానుని. సో మనము ఆ విజయ జీవితము ఖచ్చితంగా మరి రక్షణలో ఉండే గంభీరతము, అంటే ఈ దినం మనం రక్షింపబడినాం, ఒక దినము మరి ఆ ఆనందాన్ని మనం సంపూర్తిగా చూస్తాం. కాబట్టి ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ, వారి వాక్యం యొక్క సాక్ష్యం అంటే వారు కలిగి ఉన్న ఈ వాక్యం అన్నమాట, ఈ వాక్యం యొక్క సాక్ష్యము. సో దే స్క్రిప్చర్స్ అన్నమాట, లేఖన భాగాల మీద వారి జీవితము ఆధారపడింది. సో వాక్యం యొక్క సాక్ష్యం అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, స్క్రిప్చర్స్ అన్నమాట, లేఖన భాగాలు. సో చాలా దానికి చాలా రిలేటెడ్ వర్సెస్ ఉన్నాయి కానీ మన టైం లేదు. ఓకే, సో స్క్రిప్చర్స్ అన్నమాట. వారు వాక్యం యొక్క సాక్ష్యం అంటే వారి చేతిలో ఉండే వాక్యము. సో అందుకే మన చేతిలో బైబిల్ ఉండడము అవసరం. తర్వాత దాని అర్థం ఇంకోటి ఏంటంటే, సాక్ష్యం అంటే వారి జీవితం అన్నమాట. ఓకే, హోలీ లైఫ్. తర్వాత థర్డ్లీ, దే లవ్ నాట్ దేర్ లైఫ్స్ అంటూ ద డెత్, మరణం అంతవరకు వారు వారి ప్రాణములను ప్రేమించలేదు. దాని అర్థం ఏంటంటే, దే సరెండర్డ్ దేర్ లైఫ్స్, ఎందుకంటే వారి జీవితంలో దేవునికి సమర్పించేసుకున్నారు. సో ఆ విధంగా అపవాది మీద జయం అనేది పొందినారు వారు. సో అది ఖచ్చితంగా ఆ విధంగా వారు జయించినారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో అండ్ దే ఓవర్కేమ్ బై హిమ్, అంటే హిమ్ అంటే సేటన్ అన్నమాట. ఓల్డ్ డ్రాగన్, సర్పెంట్, డెవిల్, సేటన్, అక్యూజర్, సో ఇవన్నీ వన్ టైటిల్స్ అన్నమాట. వాడిని జయించడం అన్నమాట. ఎవరు జయించినారంటే, ఏ గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు, వాక్యం యొక్క సాక్ష్యం కలిగిన వారు, వారి ప్రాణములను ప్రేమించని వారు వాడిని జయించినారంట. సో అందుకే ఇక్కడ 12వ వచనం ఉంది, దేర్ఫోర్ రిజాయిస్, కావున ఏముంది, ఆనందించుడి. సో మనం కూడా ఈ దినం ఆనందించవచ్చు. ఈ రక్షణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే ఈ దినం నువ్వు ఆనందిస్తావు. దేవుడు మనకు గంభీరంగా భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా, అంటే సేటన్స్ డిఫీట్ అన్నమాట, ది పెనల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష, పాపం యొక్క శక్తి, పాపం యొక్క ఆవరణము దేవుడు తీసేస్తాడు. అంటే పాపాన్ని సంపూర్ణంగా దేవుడు తీసేస్తాడు, ఆ రక్షణ యొక్క ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ దినం మనం ఆనందించవచ్చు, అది మనం ముందే మనం తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ దేర్ఫోర్ రిజాయిస్, కాబట్టి ఆనందించడు. ఎవరు ఆనందించాలి అంట? ఎవరు ఆనందిస్తున్నారు ఇక్కడ? పరమండలంలారా, దానిలో నివసించే వారులారా, అంటే ఇక్కడ గంభీరమైన మాట ఉంది కదా. మనం వదిలేసుకుంటాం మాటలను, కానీ ఇక్కడ మనం చూద్దాం మరలా ఒక్కొక్క మాట మనం చేస్తూ ఓరల్గా మనం చూసుకుంటాం. దేర్ఫోర్ రిజాయిస్ ఈ హెవెన్స్, పరమండలములారా ఆనందించుడి కదా. ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్, సో ఇవన్నీ పరమండలములు. హెవెన్స్ అనే మాట ప్లూరల్లో ఉంది. పరమండలములారా అంటే సృష్టి అంతా కూడా ఆనందిస్తున్నాం. సో తర్వాత అండ్ ఈ దట్ డ్వెల్ ఇన్ దెం, దానిలో మళ్ళీ వాటిలో నివసించులారా, అంటే అండ్ ఈ దట్ డ్వెల్ ఇన్ దెం, వాటిలో నివసించే వారు, అంటే మనం పరలోకంలో నివసించే వారు ఆనంద గానం చేస్తున్నారన్నమాట. సో అందుకే మనం అక్కడ పోకముందు ఇక్కడ కూడా ఆనందించవచ్చు. అందుకే పౌలు అన్నాడు, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సో ఆనందించుడి అనే మాట ఈ దినం కూడా మనం ఆనందించవచ్చు. మరి మన విరోధి, అపవాది, దయ్యము, సాతానుడు
మోసగాడు, అబద్ధికుడు, దొంగ, అంతకుడు వాడు లేడు ఇంకా మనకు. సో వాడు ఏం చేయలేడు మనము. సో అది మనం ఆనందించాలి. అందుకే ఇక్కడ అది ఎన్నో అనౌన్స్మెంట్ అంటే ఫోర్త్ అనౌన్స్మెంట్ అనమాట. రిజాయిస్ అనేది వాళ్ళు మరి ఆనందించడము పరమండలము. తర్వాత ఇంకొకటి ఉంది, ఫిఫ్త్ వన్. ఇంకా చదువు. సో టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్, ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆఫ్ ద సీ, సముద్రము మరియు భూమి మీద నివసించే వారికి శోకం. దిస్ ఇస్ ది థర్డ్ వర్డ్. ఇది మూడో శోకము కదా. ఫస్ట్ వర్డ్ ఎప్పుడొచ్చినది? ఫిఫ్త్ ట్రంపెట్ బ్లో చేసినప్పుడు ఫస్ట్ వర్డ్, మొదటి శోకం వచ్చింది కదా. మూడు శోకంలు, సెవెంత్ ట్రంపెట్ అంటే సిక్స్త్, ఫిఫ్త్ ట్రంపెట్ తర్వాత మూడు శోకంలు. ఫస్ట్ వర్ ఈజ్ ఆఫ్టర్ ది ఫిఫ్త్ ట్రంపెట్ అండ్ సెకండ్ వర్ ఈజ్ ఆఫ్టర్ ది సిక్స్త్ ట్రంపెట్ అండ్ థర్డ్ వర్ ఈజ్ ఆఫ్టర్ ది సెవెంత్ ట్రంపెట్. ఏడో పూర్వదిన తర్వాత మూడో శోకం అనమాట. ఇది శోకము. శోకం ఏంటి అంటే అది ఫిఫ్త్ అనౌన్స్మెంట్ అంట. వర్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఎర్త్, అది అనౌన్స్మెంట్ అక్కడ జరిగింది. తర్వాత సిక్స్త్ వన్, ఇంకొక పాయింట్ అక్కడ ఏమని అనౌన్స్ చేయడం జరిగిందంటే, ఫర్ ద డెవిల్ ఇస్ కమ్ డౌన్ అంటు యూ. దయ్యము, ఈ అనౌన్స్మెంట్ పరమండలం నుండి భూమి మీదకి అనౌన్స్మెంట్ అనమాట. ఓ అయ్యలారా చూసుకోండి, దయ్యము మీ యొద్దకు వచ్చినాడు. డెవిల్ హస్ కమ్ అంటు యూ. సో దట్ ఈస్ ది సిక్స్త్ అనౌన్స్మెంట్. తర్వాత సెవెంత్ అనౌన్స్మెంట్ ఏడది, బికాస్ సారీ హ్యావింగ్ గ్రేట్ రాత్, వాడు గొప్ప ఉగ్రతతో ఉన్నాడంట. బికాస్ ఈ నో దట్ ఈ హ్యాడ్ ఎ షార్ట్ టైం. ఏముంది అక్కడ? వాని సమయము కొద్దిగానే ఉందంట కదా. ఇది ఏడేళ్ళ శ్రమకాలం యొక్క సమయము. ఇది ఫస్ట్ 3.5 ఇయర్స్ అండ్ సెకండ్ 3.5 ఇయర్స్. సో ఇక్కడ చూసినాం ఇక్కడ ఇక్కడ వార్ జరిగింది. వార్, ఈ వార్ జరగడంతో సాతానుడు భూమి మీదకి త్రోయబడినాడు. వాడు మీ యొద్దకు వచ్చి ఉన్నాడు భూమి మీద. వాని సమయము కొద్దిగానే ఉంది. సో వన్ టైం ఏంటి? ఓన్లీ 3.5 ఇయర్స్ భూమి మీద. వన్ టైం అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత వాణ్ణి బాటమ్లెస్ పిట్, బాటమ్లెస్ పిట్లో బంధింపబడతాడు. 1000 ఇయర్స్, 1000 సంవత్సరాలు అంతులేని గోతిలో బంధింపబడతాడు. దాని తర్వాత రిలీజ్ అవుతాడు. దాని తర్వాత నిత్య నరకంలో పడవేయబడతాడు. అంటే వన్ టైం భూమి మీద ఉండేది ఓన్లీ 3.5 ఇయర్స్, షార్ట్ టైం అనమాట. వానికి ఉండే షార్ట్ టైం ఓన్లీ 3.5 ఇయర్సే వాడు అక్కడ ఉండేది. సో ఇక్కడ చూసాం, ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఇదంతా కూడా ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ట్రిబులేషన్ పీరియడ్, ఇదంతా ట్రిబులేషన్ పీరియడ్. కానీ ఈ పీరియడ్ని గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఈ 2-3.5 సంవత్సరాలు సెకండ్ పార్ట్ ఏదైతుందో దాన్ని గొప్ప శ్రమకాలం అంటారు. ఎందుకు గొప్ప శ్రమకాలం అంటే, సాతానుడు విత్ గ్రేట్ రాత్ వచ్చినాడు కాబట్టి. వాడు గొప్ప ఉగ్రతతో వచ్చినాడు. సో వన్ టైం అయిపోతుంది కాబట్టి వాడు చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా ఉగ్రుడుగా వచ్చేసినాడు అనమాట. సో అందుకే వాడు గ్రేట్ రాత్తో వచ్చినాడంట కదా. ఏం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అక్కడ? డెవిల్, దయ్యము మీ యొద్దకు దిగి వచ్చినాడు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రిలర్ అక్కడ గమనించండి, ఈ భూమి మీద ఉండేవారి మీద దయ్యము గొప్ప ఉగ్రతతో రావడం అనమాట. కదా ఎవడన్నా కోపంతో మన మీదకి వస్తే ఉరికిపోతాం కదా. వాడు ఆ గొప్ప ఉగ్రతతో క్రిందికి వచ్చినాడంట. సో ఈ 3.5 సంవత్సరాలు వన్ షార్ట్ టైం అనమాట భూమి మీద. వన్ పీరియడ్ తెలుసు వానికి, నా టైం ఓన్లీ 3.5 సంవత్సరాలే. సో అక్కడ తర్వాత వాడు ఇంకా లేడు కాబట్టి ఇక్కడ అక్కడ నుండి 1000 అంతులేని గోతిలో ఉంటాడు.
తర్వాత మళ్ళా దేవుడు లేపడం రిలీజ్ చేస్తాడు, వానితో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత వాడిని నిత్య నరకంలోని పడవేస్తాడు. సో సైతానుకి నుంచి మరి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ వాడు ఆ విధంగా ఈ 3.5 సంవత్సరాలు గొప్ప శ్రమకాలం అంటే దీన్ని జేకబ్స్ ట్రబుల్ పీరియడ్ అంటాము, యాకోబు యొక్క శ్రమ. ఎందుకంటే ఈ అపవాది దిగడంతో, భూమి మీద దిగడంతో ఎవరైతే పోయి ఎవరితో యుద్ధం చేసినారో తెలుసా, స్త్రీతో. ఆ స్త్రీ ఎవరు, ఇస్రాయేల్. ఇస్రాయేల్తో వాడు యుద్ధం చేయడానికి దిగి వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఈ దిగి రావడంతో లిటరల్గా అంటే ఈ మనమున్నది ఈ టైం పీరియడ్, ఇప్పుడు యేసుప్రభు సమయం నుండి ఈ టైం వరకు మనం టైం పీరియడ్ ఇది, ఓకే, చర్చ్ ఏజ్, సంఘం యొక్క సమయం. సో సంఘం ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏడ, సో ఈ టైంలో కూడా ఇప్పుడు సైతానుడు పైకి క్రిందికి వస్తున్నాడు, కానీ ఇక్కడ వాడు లిటరల్గా భూమి మీదనే వచ్చేస్తాడు. సో వాని యొక్క నివాసము భూమి మీదనే ఉంటుంది. సో అందుకే అది గొప్ప శ్రమకాలం అని పిలవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ పరలోకంలోనేమో గొప్ప ఆనందము, భూమి మీద శోకము. రిజాయిస్ ఇన్ హెవెన్ అవర్ ఇన్ ఎర్త్, భూమి మీద ఉండే శోకము. సో చాలా భయంకరమైన శోకము వారి మీదకి రాబోతుంది భూమి మీద. కాబట్టి ఆలస్యం చేయకముందే యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించడం అవసరం కదా. ఇంకా మన మధ్యలో ఎవరైనా ఇంకా యేసు ప్రభును నమ్మకుంటే నేడే రక్షణ దినం, అంటే పాపం యొక్క శిక్ష నుండి యేసు ప్రభు తప్పించడానికి వచ్చినాడు. మరి పాపం యొక్క శక్తి నుండి ఈ దినం దేవుడు మనం తప్పిస్తున్నాడు. పాపం యొక్క ఆవరణ నుండి ఒక దినం దేవుడు మనను తీసుకొని వెళ్తాడు. అది ఆయన రక్షణ యొక్క కార్యంలో మరి మనకు ఆ దేవుడు ఇచ్చిన గంభీరమైన ఆశీర్వాదం. కాబట్టి ఆనందించాలి, వి హావ్ టు రిజాయిస్, ఓకే, దేవుని యందు ఆనందించాలి. ప్రభు చేసిన గొప్ప కార్యంను బట్టి ఆనందించాలి. మనకుండే ఆనందము అది మితమైంది కాదు, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఆర్ జాయ్ ఈజ్ నాట్ లిమిటెడ్ కదా. మనం హ్యాపీనెస్ కాదు, హ్యాపీనెస్ కమ్స్ బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ కదా. ఇప్పుడు ఏమంటాం, ఖుషి వచ్చేది కొన్ని పరిస్థితుల వల్ల ఖుషి వస్తుంది, ఏమైనా దుఃఖం వస్తే ఏడుస్తాం, కానీ ఆనందం అనేది పరిస్థితులతో వచ్చేది కాదు. మనకిచ్చిన రక్షణ చాలా విలువైనది. సో దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తము ఆయన శిలువలో మరణించి ఆయన రక్తంలో మన పాప క్షమాపణ, కొలసీ 1:14 ఆయన రక్తంలో మన పాప విమోచన ఉంది. సో ఆయన మనను శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసినాడు, తన నీతిని మన మీద మోపినాడు. అదే మనం ఉదయకాలం చూసినాం, ఆయన నీతి మన మీద ఇచ్చినాడు. సో మన నీతివంతులంగా పరిశుద్ధంగా దేవుడు జీవించడానికి మరి సాతానును జయించినారంట. సో సైతానుని ఈ దినం కూడా మనం జయించవచ్చు. ఎట్లా? అక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, ఆయన రక్తంతో, వాక్యం యొక్క సాక్ష్యంతో. నీ జీవితాన్ని భయపడకుండా, నీ ప్రాణం లెక్క చేయకుండా దేవుని కొరకు జీవించడంతో ఖచ్చితంగా అపవాదిని మనము జయించగలుగుతాం కదా. బైబుల్ సింపుల్గా చెప్తున్నాడు, రెసిస్ ద డెవిల్ అండ్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. నువ్వు వాడిని జస్ట్ ఎదిరించు, వాడు పారిపోతాడు, ఆయనకి ఏం లేదు, శక్తి లేదు. ఆల్రెడీ సిల్వ మీద ఎప్పుడైతే యేసుప్రభు ఎక్కినాడో వాని తల చిత్క కొట్టబడింది, జస్ట్ తోక ఒప్పుతున్నాడు అంతే కదా. అందుకే మనం సాధారణంగా భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎదిరించాలి, పారిపోతాడు వాడు. కాబట్టి మన దేవుడు చాలా గొప్పవాడు, మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయాలి. ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రానున్న దినాల్లో ఉండే ఆనందాన్ని ఈ దినం దేవుడు మనకు ముందే చూపిస్తున్నాడు. అది గంభీరమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చేది. అంటే ప్రత్యక్షత గ్రంథం యొక్క బైబిల్ పఠనంలో రానున్న విషయాలు దేవుడు మనకు ముందే చూపించినాడు ఆయన గ్రంథం ద్వారా. కాబట్టి అది మనం ఇంకా ఎక్కువ ఆనందించాలి. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయండి. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనించాలి.